సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరో అని నిరూపించుకున్నారు మలయాళీ అగ్రహీరో మోహన్ లాల్. వాయినాడ్ భీభత్సంలో తన వంతు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న మోహన్ లాల్ ఇవాళ మోపాడి ఆర్మీ క్యాంప్ దగ్గరకు వెళ్లారు. సహాయక చర్యల్ని అడిగి తెలుసుకున్నారు మోహన్ లాల్. ఆర్మీ సిబ్బందిని అభినందించారు. అనంతరం 3 కోట్ల రూపాయల విరాళాన్ని అందజేశారు. పునరావాసం కోసం విశ్వశాంతి ఫౌండేషన్కు ఆ చెక్కునిచ్చారు. వాయినాడుకు వచ్చే వరకు భీభత్సాన్ని ఎవరూ అంచనా వేయరన్నారు. కేరళ వాయనాడ్లో సహాయక చర్యలు 5వ రోజుకు చేరుకున్నాయి. కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 358 దాటిపోయింది. ఇప్పటికీ ఆచూకీ తెలియని వారెంతమందో అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మరో 300 మంది వరకు గల్లంతైనట్టు భావిస్తున్నారు. టీఎస్సెట్లో పనిచేయటానికి వచ్చిన కొందరు కార్మికుల జాడ తెలియటం లేదు. రోజు గడిచే కొద్దీ వారి ఆచూకీపై ఆశలు తగ్గిపోతున్నాయి. ఇప్పటివరకు 346 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. అందులో 146 మందినే గుర్తించారు. కొన్ని కుటుంబాలకు కుటుంబాలే కడతేరిపోవటంతో వారిని గుర్తించడం కష్టతరమవుతోంది. చూరాల్మల గ్రామంలో దాదాపు 50% మంది మరణించినట్టు భావిస్తున్నారు. కొన్ని శరీర భాగాలు మాత్రమే దొరకటంతో వాటిని గుర్తించేందుకు జెనెటిక్ టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. కొండచర్యల కారణంగా దారుణంగా దెబ్బతిన్న ముందక్కై చూరాల్మల ప్రాంతాల్లో శిథిలాల తొలగింపు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. శిథిలాల్లో చిక్కుకున్న వారు ఎవరూ ప్రాణాలతో ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు. అయితే రాడార్స్లో ఏమైనా కదలిక కనిపిస్తే మాత్రం అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని 6 జోన్లుగా విభజించారు. 40 రెస్క్యూ టీమ్స్ను ఏర్పాటు చేశారు. జాగిలాల సహాయం తీసుకుంటున్నారు. శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మరోవైపు చెలియార్ నదిలో మృతదేహాల కోసం వెతుకులాట జరుగుతూనే ఉంది. 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వాయనాడ్ అధికారులు సరిగ్గా స్పందించి ఉంటే ఈ స్థాయిలో మానవ నష్టం జరిగేది కాదని అంచనా వేస్తున్నారు. దుర్ఘటన జరగటానికి కొన్ని గంటల ముందే అతి భారీ వర్ష సూచన వచ్చినా అధికారులు దాన్ని లైట్ తీసుకున్నారు. చెలియార్ నది ఒడ్డున వారిని ఖాళీ చేయించడంపై దృష్టి పెట్టలేదు. మోపాడి పంచాయతీ వార్డు మెంబర్ ఒకరు సోమవారం సాయంత్రం వాట్సాప్లో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ వాయిస్ మెసేజ్ పోస్ట్ చేశారు. అయితే దాన్ని సాధారణ సమాచారంగానే ప్రజలు భావించారు. అధికారుల నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకపోవడంతో దాన్ని లైట్ తీసుకున్నారు. గతంలో ఇలా కొండ చర్యలు విరిగిపడతాయన్న హెచ్చరికలు వచ్చినప్పుడు అధికారులు స్థానికుల్ని ఖాళీ చేయించారు. ఈసారి కూడా ప్రమాదం ఉంటే వారే చెప్పేవారు కదా అన్న ఆలోచనలో ప్రజలు ఉండిపోయారు. ఫలితంగా ఈ స్థాయిలో ప్రాణనష్టం జరిగింది.